ఈ వీడియోలో ఏంటంటే పిహెచ్డి కోసం డిస్కస్ చేద్దామండి, మొత్తం పిహెచ్డి గురించే. అసలు పిహెచ్డి అంటే ఏంటి, పిహెచ్డి ఎవరు చేస్తారు, అసలు పిహెచ్డి వల్ల యూజెస్ ఏంటి, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా రాయాలి, ఎలా క్వాలిఫై అవ్వాలి, అసలు ఏ రౌండ్స్ ఉంటాయి ఇంటర్వ్యూలో పిహెచ్డి కన్నా ముందు, తర్వాత పిహెచ్డి జాయిన్ అయ్యాక కొన్ని రిక్వైర్మెంట్స్ ఏంటి పిహెచ్డి అవ్వాలంటే, అసలు పిహెచ్డి గురించి కొన్ని మిత్స్ ఏంటి, ఏమైనా ఉన్నాయి పబ్లిక్లో, అలాంటి కొన్ని జనరలైజ్డ్ ఆస్పెక్ట్స్ పిహెచ్డి చేద్దామని అనుకునే వాళ్ళ కోసం అయితే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. మనలో చాలామందికి బేసిక్గా ఒక స్కాలర్గా అవ్వాలి, మంచి పిహెచ్డి చేసుకొని మంచి అకాడమిక్ గ్రోత్ ఉండాలని చాలామందికి ఉంటుంది, కానీ చాలామందికి అంత ఐడియా ఉండదు అసలు పిహెచ్డి అంటే ఏంటి, ఎలా చేయాలి. కొన్ని సరైన అజంప్షన్స్, సరైన ఫిక్స్డ్ పాయింట్స్, ప్రీ రిక్విసైట్స్ లేకుండా ఏంటంటే ముందు స్టెప్ వేసేసి తర్వాత చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలా కాకుండా అసలు మనకు ఒక ఐడియాలజీ అంటే వచ్చిందంటే పిహెచ్డి గురించి మనం చాలా ఈజీగా మంచిగా మనకి అనుగుణంగా మనం దాన్ని అయితే మనం కంప్లీట్ చేసుకోవచ్చు. అసలు ఇప్పుడు అసలు పిహెచ్డి అంటే ఏంటి చూద్దాం. పిహెచ్డి ఏంటంటే నేను చాలా జనరలైజ్డ్ ఎగ్జాంపుల్స్తో చెప్తానండి, హై లెవెల్గా కాకుండా అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నాను. సో పిహెచ్డి అంటే ఎలాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ తీసుకున్నారనుకో, బీటెక్లో మనకు చాలా సెమిస్టర్స్ ఉంటాయి, 4 ఇయర్స్లో ప్రతి ఇయర్లో 2 సెమిస్టర్స్ ఉంటాయి, చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. సో అందులోంచి ఒక సబ్జెక్ట్ తీసుకొని మాస్టర్స్లో ఏమవుతుందంటే ఎంటెక్లో ఆ సబ్జెక్ట్ మీద మళ్ళీ డిఫరెంట్ ఇన్ డెప్త్కి వెళ్తాం, అంతే కదండి. బీటెక్లో ఎలా అయితే చాలా సబ్జెక్ట్స్ ఉంటాయో ఆ సబ్జెక్ట్స్లోంచి ఒక సబ్జెక్ట్ తీసుకొని దాని మీద మాస్టర్స్ చేస్తాం, ఎంటెక్ పీజీ చేస్తాం. తర్వాత ఏంటి, దానికన్నా హై లెవెల్ ఏంటంటే ఆ మనం తీసుకున్న ఎంటెక్ టాపిక్లో, ఎంటెక్ సబ్జెక్ట్లో, లేదంటే ఎంటెక్ స్ట్రీమ్, ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ గురించి మాట్లాడుకుందాం, సివిల్ ఇంజనీరింగ్. సో బీటెక్లో ఎలాగ ట్రాన్స్పోర్టేషన్, వాటర్ రిసోర్సెస్, స్ట్రక్చర్స్, స్ట్రక్చరల్ అనాలిసిస్ ఇలా చాలా ఉంటాయి సబ్జెక్ట్స్. ఎంటెక్ వచ్చేటప్పటికి ఏంటి, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, లైక్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, జియోటెక్నికల్ అలా ఉంటాయి. సో పిహెచ్డి లెవెల్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇందులోంచి మన మాస్టర్స్ ఏదైతే చేసామో అందులో సబ్జెక్ట్లోంచి ఇన్ డెప్త్ కొత్తగా కనిపెట్టడం, దాన్ని మనము సొసైటీకి యూస్ఫుల్ అయ్యే కొత్త విధానంలో ఇన్నోవేటివ్గా ఎలా మనం అవుట్పుట్ ఇవ్వడం అనేది పిహెచ్డి. సో ఇప్పుడు ఎవరు చేస్తారు పిహెచ్డి అనేది చూద్దాం. పిహెచ్డి చేయడానికి 3 రకాలు ఉన్నారండి. ఫస్ట్ ఏంటంటే ప్రొఫెషన్ కోసం పిహెచ్డి చేసేవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్ ప్రొఫెషన్స్లో ఉన్నారనుకో, నేను టీచింగ్ ప్రొఫెషన్లోనే ఉన్నాను. టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క అకాడమిక్ గ్రోత్, వాళ్ళ యొక్క గ్రోత్ కోసం పిహెచ్డి చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అలా కాకుండా పిహెచ్డి అంటే ఇంట్రెస్ట్, అంటే నేను ఒక స్కాలర్ అవ్వాలి, మంచిగా నేను ఒకటి కనిపెట్టాలి, మంచిగా ఇన్నోవేటివ్గా ఏదైనా చేయాలి మెటీరియల్స్తో కానీ, మనకు ఏదైనా వాళ్ళు ఏదే స్ట్రీమ్ అవనివ్వండి, సిఎస్సి వాళ్ళు అవనివ్వండి, లైక్ మెకానికల్ వాళ్ళు అవనివ్వండి, సివిల్ వాళ్ళు అవనివ్వండి, ఏ స్ట్రీమ్ వాళ్ళైనా అవనివ్వండి, ఒకటి ఏదైనా కనిపెడదాము, మనం ఒక మంచి స్కాలర్ అవుదాము, మంచి గైడ్ దగ్గర చేద్దాము, మంచి ఇన్స్టిట్యూట్లో చేసి మంచిగా మనం బయటకు వద్దాము, మంచి నాలెడ్జ్ గెయిన్ చేద్దాం అనుకున్న వాళ్ళు సెకండ్ టైప్. థర్డ్ టైప్ ఏంటంటే లైఫ్లో అంతా సెటిల్ అయిపోయి, అంటే నేను జనరల్ చెప్తున్నాను, లైఫ్లో అంతా సెటిల్ అయిపోయి వాళ్ళ పేరు ముందు డాక్టర్ పెట్టుకుందామని అనుకుంటారు, డాక్టరేట్ అలా అనుకున్న వాళ్ళు కూడా పిహెచ్డి చేస్తారు. బేసిక్గా చూస్తే ఓవరాల్గా 3 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఫస్ట్ టైప్ ఆఫ్ పీపుల్ అకాడమిక్, వాళ్ళు ప్రొఫెషనల్ గ్రోత్ కోసం చేసేవాళ్ళు ఒకళ్ళు. రెండోది ఎవరంటే ఇలాగ వాళ్ళు ఇంట్రెస్ట్ బేస్ మీద చేసేవాళ్ళు ఒకళ్ళు. థర్డ్ వాళ్ళు ఎవరంటే వీళ్ళు అదే పేరు ముందు డాక్టరేట్ పెట్టుకుందాం అనుకున్న వాళ్ళు. సో ఇవి పిహెచ్డి ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వీళ్ళు. ఇప్పుడు పిహెచ్డి యొక్క యూజెస్ ఏంటి, అసలు పిహెచ్డి చేయడం వల్ల మనకి ఏమొస్తుంది? ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే సబ్జెక్ట్ కన్నా ముందు, సబ్జెక్ట్తో పాటు దానికి కూడా మనం ఒక ఇంపార్టెంట్, దానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఒక డిసిప్లిన్ అనేది మనకి వస్తుందండి. చూడండి, మన లైఫ్లో ఎలాగైతే చిన్నప్పటి నుంచి మనం పెద్ద గ్రోత్ అవుతూ ఎలా వెళ్తున్నామో, అలాగే ఎడ్యుకేషన్లో మనం ఎప్పుడైతే గ్రోత్లో ఉంటామో మనకు ఒక లైఫ్లో ఒక డిసిప్లిన్ అనేది మనకు ఏర్పడుతుంది. సో నాకైతే, నేనైతే అది నేను చాలా పర్సనల్గా మనం నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను. పిహెచ్డి వల్ల ఏంటంటే ఒక డిసిప్లిన్ అనేది వస్తుంది మన లైఫ్ స్టైల్లో కానీ, మన ప్రొఫెషనలిజంలో కానీ, మన జాబ్లో కానీ, మన ఉన్న ఎన్వైర్న్మెంట్లో, మన సొసైటీలో ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ ఒక డిసిప్లిన్ అయితే మనకంటూ మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం మనకు మనం. అదొకటి. రెండోది ఏంటంటే మంచి నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చండి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఎక్స్ అనే క్యాండిడేట్ ఉన్నాడు, అతనికి ఒక సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం ఉందనుకోండి, అతను ఆ సబ్జెక్ట్ మీద మంచి నాలెడ్జ్ అయితే తను గెయిన్ చేయగలుగుతాడు, అదైతే నేను చెప్పగలను. తర్వాత ఏంటంటే మనకు వచ్చిన డిగ్రీతో మంచి సొసైటీలో ఒక హై ఎండ్ పొజిషన్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి పిహెచ్డి చేయడం వల్ల.
మంచి శాలరీ వస్తుంది, మంచి రెస్పెక్ట్ వస్తుంది, డాక్టరేట్ వస్తుంది. మనం 10 మంది డౌట్స్ క్లియర్ చేసే లెవెల్లో ఉంటాము. ఎవరైనా మనల్ని సజెషన్ అడిగితే మనం వాళ్ళకి సజెస్ట్ చేసే లెవెల్లో ఉంటాము. సో ఇలాంటివి కూడా కొన్ని మంచి అడ్వాంటేజెస్ ఉన్నాయి పిహెచ్డీ వల్ల. సో ఎటు చూసుకున్నా ఒక మనిషికి కావాల్సిన బేసిక్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఏంటంటే డిసిప్లిన్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఫైనాన్షియల్ గ్రోత్ కానీ, తన యొక్క విల్ పవర్ని బిల్డ్ చేయడానికి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో పిహెచ్డీ అయితే యూజ్ అవుతుంది. సో ఇదండి. తర్వాత ఏంటంటే ఎంట్రన్స్ ఎలా రాయాలి పిహెచ్డీకి. ఏ స్టేట్ అయినా అవనివ్వండి, ఆంధ్రప్రదేశ్ అవనివ్వండి, కేరళ అవనివ్వండి, అలా ఏదైనా వేరే ప్లేసెస్ అంటున్నాను, తమిళనాడు ఎక్కడైనా అవనివ్వండి, నార్త్ యూపీ అవనివ్వండి, ఇలాగ చాలా మధ్యప్రదేశ్ ఇలా ఏదైనా అవనివ్వండి, ఏ స్టేట్స్ అయినా అవనివ్వండి, గవర్నమెంట్ ద్వారా, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా జాయిన్ అవ్వచ్చు, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. సో చాలా మనకు కొన్ని మిత్స్ చెప్తాను అన్నాను కదా, మిత్స్ కూడా నేను డిస్కస్ చేస్తాను, ముందు ఇది చెప్పేస్తాను. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వాలంటే గవర్నమెంట్ ఒక ఎగ్జామ్ పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ కోసం చెప్తున్నాను, నేను తెలుగులో, మన తెలుగు లొకాలిటీ కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి. ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఆర్సెట్ పెడతారు, రీసెంట్గా కంప్లీట్ అయిపోయింది ఆర్సెట్. ఆర్సెట్ పెట్టినప్పుడు అందులో క్వాలిఫై అయ్యామనుకోండి, మనకి అదే ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అంటే ఏంటంటే ఒక మనల్ని కొంతమంది చెప్తాను, అది కూడా చెప్తాను, క్వశ్చన్ చేస్తారు మన జాయిన్ అయ్యే ముందు మన క్యాపబిలిటీస్ టెస్ట్ చేయడానికి, అదొక ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను గీతంలో చేస్తున్నాను అనుకోండి, గీతం ప్రొసీజర్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 6 మంత్స్కో 8 మంత్స్కో అకాడమిక్ ఇయర్ స్పాన్కో 1 ఇయర్కో మనకి నోటిఫికేషన్ అయితే వస్తుందండి. గీతం అనే కాదు, కేఎల్యూ తీసుకోండి, విట్ తీసుకోండి, ఎస్ఆర్ఎం తీసుకోండి, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ తీసుకోండి, ఇలా చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. కొన్ని పేరున్న ఇన్స్టిట్యూట్స్ మనం రోజు వింటూ ఉంటాం, అంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైతే ఈ ఇన్స్టిట్యూట్స్ చాలా ఐడియా ఉంటాయి. సో ప్రైవేటైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ యూనివర్సిటీస్, సో దీంట్లో ఏంటంటే ఎంట్రన్స్ టెస్ట్ పెడతారు, నోటిఫికేషన్ వస్తుంది, మనం అప్లై చేసుకోవాలి. సో దాంట్లో కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. పిహెచ్డీ చేయాలంటే ఇదివరకు ఎలా ఉందంటే మినిమం 2 ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్సెస్ కొన్ని కొన్ని ఉండాలని క్రైటీరియాస్ ఉన్నాయి. సో మేబీ టెంటేటివ్గా యాజ్ పర్ రోజులు గడిచే కొద్దీ రెగ్యులేషన్స్లో కొన్ని చేంజెస్ వస్తూ ఉన్నాయి. సో దాని బేస్ మీద ఏంటంటే మనకి ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఉంటుంది, ఆ క్రైటీరియా మ్యాచ్ అయితే మనం ఎంట్రన్స్ రాయగలము. ఎంట్రన్స్లో ఏంటంటే పార్ట్ ఏ పార్ట్ బి ఉంటాయండి. పార్ట్ ఏ ఏంటంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రీజనింగ్, ఇది ఎంత కామన్, మన ఏ ఎగ్జామ్స్ రాసినా పార్ట్ ఏ అనేది మ్యాక్సిమం ఇదే ఉంటుంది. పార్ట్ బి వచ్చేటప్పటికి ఏంటంటే ఎంట్రన్స్ టెస్ట్లో ఆబ్జెక్టివ్ ఉంటాయండి, మ్యాక్సిమం ఆబ్జెక్టివ్ ఉంటాయి. ఏవో కొన్ని ఇన్స్టిట్యూట్సే డిస్క్రిప్టివ్ టైప్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇస్తారు, కానీ మ్యాక్సిమం ఆబ్జెక్టివ్ ఉంటాయి. ఈ ఇది కొద్దిగా ఈ ఎంట్రన్స్ కొద్దిగా టఫ్గా ఉంటుంది చాలా, ఎందుకంటే దే ఆర్ లుకింగ్ ఫర్ ఫిల్ట్రేషన్. ఎందుకంటే నేను అది కూడా చెప్తాను ఎందుకు టఫ్గా ఉంటుంది అనేది, ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ దాన్ని క్రాక్ చేయడం అనేది. అంటే గేట్లా అని కాదు కానీ ఇట్ విల్ బి లైక్ టఫ్, ఎందుకంటే చాలా ఆస్పెక్ట్స్ మన ఏంటంటే సిలబస్లో, మన సబ్జెక్ట్స్లో ఉన్న చాలా డెప్త్ ఆస్పెక్ట్స్ని టచ్ చేస్తారు వాళ్ళు. సో ఆబ్జెక్టివ్ ఉంటుంది. పార్ట్ బిలో ఫుల్ కోర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్ అనుకోండి, సివిల్ ఇంజనీరింగ్లో మెయిన్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ మీద టెస్ట్ ఉంటుంది, లైక్ ఏంటంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, లేకపోతే చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్, అంటే ఏదైనా సాల్వ్ చేసి మన ఆప్షన్స్ పెట్టేలాగా ఆబ్జెక్టివ్ ఉంటుంది. సిఎస్సి అయినా అంతే, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ రన్ చేయమని, అంటే చిన్న అంటే చిన్న సైజులో ఉన్న డెప్త్లో ఉన్న ప్రోగ్రామ్స్ అని, లేదంటే మెకానికల్ అయితే మెకానికల్కి సంబంధించింది, ఎంబీఏ అయితే ఎంబీఏ, అలా ఏ స్ట్రీమ్కి తగ్గట్టు ఆ స్ట్రీమ్ కోర్ మీద అయితే టెస్ట్ ఉంటుందండి. ఖచ్చితంగా మనం టెస్ట్ క్వాలిఫై అవ్వాలి, టెస్ట్లో కూడా కట్ ఆఫ్ ఉంటుంది. ఎందుకంటే ఆ టెస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను గీతంలో రాసినప్పుడు చాలామంది రాశారు టెస్ట్ నాతో పాటు, అంటే నా సివిల్లోనే కాదు వాళ్ళ బ్రాంచెస్లో రాశారు. సో దాంట్లో ఏంటంటే ఫిల్టరేషన్ ఉంటుంది, కట్ ఆఫ్ పెట్టేస్తాడు, రాయడమే చాలామంది రాస్తారు. అందులో ఏంటంటే కొంతమందిని ఫిల్టర్ చేస్తారు మార్క్స్, మంచి మార్క్స్ వచ్చిన దాన్ని బట్టి. దాని తర్వాత అసలైంది ఉంటుంది, అదేంటంటే ఇంటర్వ్యూ ఉంటుందండి. ఇంటర్వ్యూ అని ఎలా చెప్పాలంటే అది ఒక ప్యానల్ అన్నమాట, ఇట్స్ విల్ బి లైక్ ఏ ప్యానల్. ప్యానల్ అంటే ఏంటంటే మనం జాబ్కి వెళ్తున్నాం అనుకోండి, ఎలా అయితే మనల్ని వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా జాబ్ అప్లై చేసామండి, మనం వెళ్తాం కదా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలా అటెండ్ అవుతాం, మన ముందు ఒక 3-4 కూర్చొని ఉంటారు, కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, మన ఆన్సర్స్ చెప్తాం. ఇఫ్ దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ అవర్ క్వశ్చన్స్ విత్ అవర్ నాలెడ్జ్ అండ్ ఆల్, దే విల్ గివ్ జాబ్. సేమ్ అలాగే ఏంటంటే పిహెచ్డీలో కూడా అంతే, మినిమం అంటే మినిమం 4 ప్రొఫెసర్స్ ఉంటారు. సో నాకైతే నాకు గుర్తుంటే నేను జాయిన్ అయినప్పుడు 5 మెంబర్స్ ఎంతమంది ఉన్నారు ప్యానల్లో, 5 ఫోర్ ఉన్నారండి.
సో మినిమం టైం వచ్చే 30 to 40 minutes మినిమం చెప్తున్నాను నేను, మ్యాక్సిమం 1 hour ఉండొచ్చు, 45 minutes ఉండొచ్చు, 50 minutes ఉండొచ్చు. నాకైతే 45 minutes ఉంది సెషన్, 30 minutes అని అన్నారు కానీ నాకు 45 minutes పట్టింది. ఒక ఇంటర్వ్యూ చేస్తారండి, ఇంటర్వ్యూలో మెయిన్గా చూసేవి ఏంటంటే ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే మన బిహేవియర్ చూస్తారు, మన మైండ్ సెట్ని అబ్జర్వ్ చేస్తారు, మన కమ్యూనికేషన్ స్కిల్స్ని చూస్తారు, మన వే ఆఫ్ బిహేవియర్ చూస్తారు. దాంతోపాటు మన కోర్ నాలెడ్జ్, మనకి ఎంతైతే నాలెడ్జ్ ఉంది సబ్జెక్ట్లో, ఎంతైతే నాలెడ్జ్ ఉంది, అసలు మనం ఎంతవరకు క్యాపబుల్, ఈ క్యాండిడేట్ పిహెచ్డీకి ఎలిజిబుల్లా కాదా, సో ఇవన్నీ ఆ ప్యానల్లో ఆ 45 minutes మనల్ని అడిగే వేరియస్ క్వశ్చన్స్ ద్వారా వాళ్ళు అది మనం ఫిక్స్ చేసుకొని మనకు మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు మార్క్స్ ఏం చూపించరు, అది ఆ వాళ్ళు వేసుకునే ప్యానల్ మార్క్స్ మీద మనకి సీటు వస్తుందా రాదా అనేది తెలుస్తుంది. సో అది అనేది చాలా అంత ఈజీ టాస్క్ కాదండి, మనం చాలా సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి. అలానే నేను ఎవరిని భయపెట్టట్లేదు, మీకు ముందు ఒక ఐడియా ఉంటే బాగుంటుందని నేను చెప్తున్నాను. ఎవరైతే పిహెచ్డీ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి తెలిస్తే ఒక ఐడియా ఉంటుందని. సో ఖచ్చితంగా 30 to 40 minutes అయితే మినిమం 30 to 40 minutes నేను చెప్పాలంటే 40 minutes అయితే సెషన్ ఉంటుంది. మన జనరల్ ఆస్పెక్ట్స్ మాట్లాడతారు, మన కోసం మన పర్సనల్ కొన్ని ఆస్పెక్ట్స్, ఎక్కడున్నాం, మన లొకాలిటీ గురించి, ఎక్కడ చదువుకున్నాము, మాస్టర్స్లో ఏ ప్రాజెక్ట్ చేసాము, బీటెక్లో ఏ ప్రాజెక్ట్ చేసాము, ఏ ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ సబ్జెక్ట్, మనకి ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్, సో మనం ఆ సబ్జెక్ట్స్లో ఎంతవరకు క్యాపబుల్, ఏ టాపిక్ మీద అయితే మనకు ఒక ఐడియా ఉంటుంది కదా మనం ఇలాంటి టాపిక్ మీద చేద్దాం అనుకుంటున్నాం పిహెచ్డీ అని. అలాగ ఒక 40 minutes అయితే మనల్ని ఫుల్గా క్వశ్చన్స్ అడుగుతారు. సో మనకు తెలిసినంత వరకు మనం చెప్పచ్చు, తెలియకపోతే కూడా చెప్పడానికి, అంటే రాంగ్ చెప్పమని కాదు, చెప్పడానికి ట్రై చేస్తే మంచిది. అంటే మన ఇంట్రెస్ట్ ఎంతైతే చూపిస్తామో అలానే రాంగ్స్ చెప్పమని కాదు. మొత్తానికైతే మనకు ఒక సెషన్ అయితే ఉంటుంది, ఫుల్ ఇన్డెప్త్ అడుగుతారు, మనం దాంట్లో ఆన్సర్ చేయాలి. దాంట్లో ఆన్సర్ చేసిన మన క్యాపబిలిటీ ప్రకారమే మనకైతే సీట్ వస్తుందండి. బేసింగ్ అపాన్ ద మార్క్స్, ఎంట్రన్స్ మార్క్స్ అండ్ ఇంటర్వ్యూ విల్ గెట్ అవర్ సీట్, సీట్ అనేది వస్తుంది. సో మంచిగా ఎగ్జామ్ బాగా రాసేసి ఇంటర్వ్యూ సరిగ్గా చేయలేదంటే సీట్ రాదు, లేకపోతే ఎగ్జామ్లో క్వాలిఫై ఇంటర్వ్యూలో సూపర్గా చెప్పినా మనకు సీట్ వస్తుంది. సో మొత్తానికి ఏంటంటే మనం రెండు బ్యాలెన్స్ చేయాలి, ఎంట్రన్స్ పాస్ అవ్వాలి, ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి. మనం మంచిగా పాజిటివ్ మైండ్ సెట్తో మంచిగా స్మైలింగ్గా వాళ్ళు ఏదైనా సజెషన్స్ చెప్పినా మనం రిసీవ్ చేసుకునేలాగా ఉంటూ మన ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేస్తే మనకైతే మంచిగా బాగుంటుంది. సరే సీట్ వచ్చింది అనుకోండి, సీట్ వచ్చినప్పుడు కొన్ని దగ్గర కొన్ని ఇన్స్టిట్యూట్స్లో ఏంటంటే అప్పుడే మనకి గైడ్ సెలక్షన్కి ఫామ్స్ ఇస్తారు, లైక్ గూగుల్ ఫామ్స్ కానీ లేదంటే ఇన్స్టిట్యూట్ మనకి మెయిల్కి పెడుతుంది ఫామ్, కొన్ని లింక్స్ పెడుతుంది, దాని బేస్ మీద మనకి గైడ్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని ఇన్స్టిట్యూట్స్లో ఏంటంటే గైడ్ అవైలబిలిటీ బట్టి వాళ్ళే మనకి గైడ్ని అలొకేట్ చేస్తారు, కో గైడ్ని కూడా ఇద్దరు ఉంటారండి, గైడ్ కో గైడ్ ఉంటారు. కొన్ని ఇన్స్టిట్యూట్స్లో గైడ్స్ మీద నడిచిపోతుంది, కొన్ని ఇన్స్టిట్యూట్స్లో కో గైడ్ కూడా ఉంటారు. వీళ్ళిద్దరు బేస్ మీద మనకి ప్రాజెక్ట్ అనేది, అదే మన ఫర్దర్గా పిహెచ్డీ అయితే రన్ అవుద్ది. సో నేను ఎక్కడి వరకు వచ్చాం, మనం ఎంట్రన్స్ రాసాము, ఇంటర్వ్యూ క్రాక్ చేసాము, తర్వాత ఏంటంటే గైడ్ సెలక్షన్ ఉంటుంది. ఈ గైడ్ సెలక్షన్ దగ్గర మనం ఏం చేయొచ్చు అంటే ముందుగా ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ అనుకోండి, మనకి ఆ వెబ్సైట్ ఉంటుంది కదా యూనివర్సిటీ వెబ్సైట్, దాంట్లోకి వెళ్ళి మనం ప్రొఫైల్స్, ఫ్యాకల్టీ ప్రొఫైల్ అని కొడితే మనకు వస్తుందండి, ప్రొఫెషనల్ ప్రొఫైల్స్ వస్తాయి, ప్రొఫెసర్స్ ప్రొఫైల్స్ ఎవరైతే అదే గైడ్షిప్ ఉన్న వాళ్ళది, దాంట్లో మనకి మన ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైతే మన ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక టాపిక్ మీద ఇంట్రెస్ట్ అనుకోండి, ఆ గైడ్ యొక్క రీసెర్చ్ పేపర్స్, ఆ ప్రొఫైల్ ఎంత ఉంటుంది కదా దాంట్లో చూసుకొని ఆ గైడ్స్ని మనం త్రూ ప్రాపర్ ఛానల్ మనం వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. త్రూ ప్రాపర్ ఛానల్ అంటే ఏంటి, మెయిల్ ద్వారా వాళ్ళు కమ్యూనికేట్ అవ్వచ్చు. ఇది ఒక ఆప్షన్ మనకి వీలైతే ఉండొచ్చు, అన్ని ఇన్స్టిట్యూట్స్లో ఉంటాయని కాదు జనరల్గా చెప్తున్నాను. అంటే నేను ఈ టాపిక్ ఇంట్రెస్ట్ సార్, మీరు ఈ టాపిక్లో మీరు స్పెషలిస్ట్ కదా, మీ దగ్గర ఏమైనా వేకెన్సీ ఉందా, ఎలాంటి టాపిక్స్ మనం పిహెచ్డీ చేస్తే మంచిది బాగుంటుంది, లేకపోతే నా టాపిక్ ఇది, దానికి ఏమైనా సజెషన్స్ ఇవ్వండి. సో ఇలా మనం గైడ్స్తో మనం త్రూ ప్రాపర్ ఛానల్ ముందు ఎంట్రన్స్ రాసి ఎంట్రీ అది అవుతున్న ఈ స్పాన్లో మనం కాంటాక్ట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకే ఒకవేళ ఆప్షన్స్ పెట్టుకోండి అని ఇస్తే, దెన్ ఇఫ్ దట్ గైడ్ వాస్ విల్లింగ్ టు టేక్ అస్ యాస్ ఏ స్కాలర్ మనం ఆప్షన్ మనం పెట్టుకోవచ్చు. లేదనుకోండి ఇన్స్టిట్యూట్ ఇచ్చిన ఏ గైడ్ అయినా ఒకటేనండి, ఏ గైడ్ అయినా మనల్ని మంచిగా గైడ్ చేస్తారు. కొన్ని మిత్స్ చెప్పాను కదా, అది ఇక్కడ ఒకటి చెప్తాను చూడండి. చాలామంది అనుకుంటారు పిహెచ్డీ గైడ్స్ చాలా టఫ్, చాలా మనల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తారు అన్న వర్డ్స్ చాలా వింటూ ఉంటాం మనం.
కాకపోతే ఏంటంటే ఎవరు ఏ గైడ్ అయినా మనం మంచిగా వర్క్ చేసి మనకు ఇంట్రెస్ట్ చూపిస్తే ప్రతి ఒక్కళ్ళు మంచి వాళ్ళేనండి. అందరూ గైడ్స్ మంచి వాళ్ళే, ఎవరు ఈజీ కాదు, ఎవరు టఫ్ కాదు, అందరూ ఒకే మైండ్ సెట్తో ఒకే లెవెల్ ఒకే ప్రొఫెషనల్ బాడీలో ఉన్నారు, ప్రొఫెషనల్ లెవెల్లో ఉన్నారు. సో అందరూ వాళ్ళంతా ఒకలాగే ఉంటారండి. అంతేగాని ఒకళ్ళు ఈజీగా అవగొట్టేసి ఒకళ్ళు టఫ్గా అవగొడతారు, లేకపోతే అసలు ఒకళ్ళు అయితే అవ్వగొట్టరు, అలా ఏమి ఉండదు. మనం మన ఇంట్రెస్ట్ బేస్ మీద, మనం చేసే టాపిక్ మీద, మనం పెట్టే ఎఫర్ట్స్ మీద బేస్ అయ్యే మనం పిహెచ్డి కంప్లీట్ చేసుకోగలం. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో గైడ్ కూడా మనకు హెల్ప్ చేస్తారండి, మనం మంచిగా మనకి ఇన్ టైం మన టైం లైన్ షీట్ని మ్యాచ్ అవుతే అదొకటి. గైడ్ సెలక్షన్ కూడా అయిపోతుంది. తర్వాత ఏంటంటే ఫస్ట్ ఇయర్లో సబ్జెక్ట్స్ ఉంటాయండి, మన బీటెక్ ఎంటెక్ ఎలాగో అలాగే పిహెచ్డీ కూడా 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే యాజ్ ఏ జనరలైజ్డ్ కోర్స్ స్ట్రక్చర్ ఐ వాస్ సజెస్టింగ్ యూ దట్ యూ మే హ్యావ్ 3 సబ్జెక్ట్స్. ఒక సబ్జెక్ట్ అయితే కోర్ సబ్జెక్ట్ ఉంటుంది, 2 సబ్జెక్ట్స్ ఏంటంటే స్వయంగానే ఎన్పిటిఎల్ కానీ ఉండొచ్చు, రీసెర్చ్ ఎథిక్స్, రీసెర్చ్ మెథడాలజీ ఒకటి, ఎథిక్స్ ఒకటి, రీసెర్చ్ మెథడాలజీ ఒకటి, ఒక కోర్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. లేకపోతే కొన్ని అయితే 2 కోరు, ఒకటేమో రీసెర్చ్ మెథడాలజీ ఎథిక్స్ ఉండొచ్చు. యాజ్ పర్ ద కోర్ స్ట్రక్చర్ బేసింగ్ అప్ ఆన్ ద నార్మ్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఇట్ మే డిఫర్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ టు ఇన్స్టిట్యూట్, అలా ఉండొచ్చు. మొత్తానికైతే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయి, సో డెప్త్గా ఉంటాయి, సో దాన్ని మనం క్రాక్ చేయాలి. అదొకటి ఉంటుంది, ప్రీ పిహెచ్డి అంటారు దాన్ని. చాలామంది చాలా ఇంపార్టెంట్, ప్రీ పిహెచ్డి క్వాలిఫై అయితేనే మనకి మంచిగా గ్రో మన ముందుకు వెళ్తున్నట్టు. సో మ్యాక్సిమం ప్రీ పిహెచ్డి మనం మంచిగా కంప్లీట్ చేసేసుకోవాలి ఫస్ట్ అటెంప్ట్లోనే. సో సెకండ్ అటెంప్ట్ అవన్నీ ఏం వద్దు, ప్రీ పిహెచ్డి మనం కంప్లీట్ చేసుకోవాలి. దీంతోపాటు కాంప్రిహెన్సివ్ వైవో అని ఒక వైవో ఉంటుంది, అది కూడా మనం అటెండ్ అవ్వాలి. ఎక్కడైనా బేసిక్ ప్రొసీజర్ చెప్తున్నానండి, ఇట్ మే బి ఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఇట్ మే బి ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్, ఈ ప్రొసీజర్ అయితే కామన్. ఫస్ట్ ఇయర్ ప్రీ పిహెచ్డి చేయాలి, కంప్లీట్ చేసుకోవాలి, అది మంచి గుడ్ అకాడమిక్ రికార్డ్తో. సో ఏంటంటే కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, 3-4 సబ్జెక్ట్స్ ఉంటాయి, లేకపోతే 2 సబ్జెక్ట్సే ఉండొచ్చు, లేకపోతే 4 ఉండొచ్చు. దాన్ని మనం క్వాలిఫై అయ్యి నెక్స్ట్ మీరు అప్పుడు ఉన్నప్పుడే మీరు టాపిక్ ఫైనల్ చేసేసుకోవాలి ఫస్ట్ ఇయర్లోనే. సో ఫస్ట్ ఇయర్లోనే చేసుకుంటే మీకు అది యూజ్ అవుద్ది. తర్వాత ఏంటంటే ఆ టాపిక్ సెలెక్ట్ అయ్యాక దాని మీద మనం వర్క్ చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను, పార్ట్ టైం ఫుల్ టైం ఒకటి ఉంటుందండి పిహెచ్డీలో. పార్ట్ టైం అంటే ఏంటి, ఫుల్ టైం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ టైం అంటే ఏంటంటే మనం ఎక్కడైనా జాబ్ చేసుకుంటూ, లేకపోతే మనం ఎక్కడైనా ఫ్యామిలీని కానీ బిజినెస్ కానీ రన్ చేసుకుంటూ, మనం మన లొకాలిటీలో ఉండి ఆ ఇన్స్టిట్యూట్కి వీక్లీ వన్స్ కానీ లేకపోతే 15 డేస్కి ఒకసారి కానీ, లేకపోతే రివ్యూస్కి అటెండ్ అవుతూ మన వర్క్ని మనం ఆ ఇన్స్టిట్యూట్ ల్యాబ్లో కానీ మన లొకాలిటీ ల్యాబ్లో కానీ వాళ్ళ పర్మిషన్తో కంప్లీట్ చేసుకుంటే అది పార్ట్ టైం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నామండి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద కాకినాడలో వర్క్ చేస్తున్నాం, కాకపోతే మనం చేసేది గీతంలో పిహెచ్డి అనుకోండి, పార్ట్ టైం తీసుకోవచ్చు. అంటే మనం కాకినాడలో వర్క్ చేసుకోవచ్చు జేఎన్టీలో, కానీ పిహెచ్డి మనం అక్కడ చేసుకోవచ్చు గీతంలో, దాన్ని పార్ట్ టైం అంటారు. ఫుల్ టైం అంటే ఏంటంటే వాళ్ళకి తక్కువ స్పాన్ ఉంటుంది, అంటే 3 ఇయర్స్ స్పాన్లో కంప్లీట్ చేసుకోవచ్చు. యాజ్ పర్ ద నార్మ్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఇట్ మే బి డిఫర్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ టు ఇన్స్టిట్యూట్. అందులో ఏంటంటే పార్ట్ టైం, ఫుల్ టైంలో ఏంటంటే 3 ఇయర్స్ స్పాన్లో స్కాలర్ అనేది ఇన్ హౌస్లో ఉండాలి, అంటే ఇన్స్టిట్యూట్ లోపల ఉండాలి, ఇన్ ద ఇన్స్టిట్యూట్, ఇన్ ద పేరెంటల్ ఇన్స్టిట్యూట్లో ఉండి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ ప్రీ పిహెచ్డి అండ్ ప్రీ పిహెచ్డి అంటే అదే కోర్స్ వర్క్ కంప్లీట్ చేసుకొని, ఎక్స్పెరిమెంటేషన్ వర్క్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు పిహెచ్డి సబ్మిట్ చేసుకొని అవార్డ్ చేస్తారు మనకి, తర్వాత కంప్లీట్ చేసేస్తారు అయిపోతుంది. అది ఫుల్ టైం. పార్ట్ టైంకి వచ్చేటప్పటికి ఏంటంటే 1 ఇయర్ ఎక్స్ట్రా ఉంటుందండి, ఎందుకంటే పార్ట్ టైం ఏంటంటే మన లొకాలిటీలో ఉండొచ్చు, సో ఫుల్ టైం కన్నా 1 ఇయర్ ఎక్స్ట్రా, 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్. మొత్తానికి ఏంటంటే ఇదే టైం స్పాన్ మీరు ఫిక్స్ చేసుకోవద్దు, ఒక 6 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ ఫుల్ టైంకి పార్ట్ టైంకి అటు ఇటు అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్అనే క్యాండిడేట్ ఉన్నాడు, తన హెల్త్ ఇష్యూస్ వల్ల అవ్వచ్చు, లేదంటే తన ఫైనాన్షియల్ కండిషన్ వల్ల అవ్వచ్చు, తన ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్ల అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, లేకపోతే గైడ్ కండిషన్స్ వల్ల అవ్వచ్చు, తన ఎక్స్పెరిమెంటేషన్ వర్క్ వల్ల అవ్వచ్చు. కొద్దిగా మనం పెట్టుకున్న టైం అటు ఇటు అవుతుంది, అంటే మనం 3 ఇయర్స్లో కంప్లీట్ అవుదాం అనుకున్నది 3.5 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, లేదంటే తొందరగా అయిపోవచ్చు. తొందరగా అయిపోయినా మనం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే పేపర్స్ పబ్లిష్ చేయాలి కాబట్టి. సో మొత్తానికి ఏంటంటే పార్ట్ టైం అంటే 3 ఇయర్స్లోనే అయిపోద్ది అలా పెట్టుకోవద్దు, కొద్దిగా అటు ఇటు, అదే ఫుల్ టైం అయితే 3 ఇయర్స్ అని అనుకోవద్దు, అటు ఇటు అవుతుంది.
అలాగే పార్ట్ టైం కూడా అంతే, 4 ఇయర్స్ అంటే 4 ఇయర్స్లో అయిపోద్దని కాదు, ఒక 6 మంత్స్ అటు ఇటు అవుతుంది, లేకపోతే 1 ఇయర్ అయినా అవ్వచ్చు. ఇది ఫుల్ టైం పార్ట్ టైము. సో రివ్యూస్ అటెండ్ అవ్వాలండి, 3 రివ్యూస్ ఉంటాయి. బేసిక్గా ఎక్కడైనా జనరల్గా చెప్తున్నాను, 3 రివ్యూస్ ఉంటాయి ప్రతి 1 ఇయర్కి కానీ 6 మంత్స్కి కానీ. అకాడమిక్ యాజ్ పర్ ద నార్మ్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ రివ్యూస్ ఉంటాయి. రివ్యూస్లో పిఆర్సీ మెంబర్స్ ఉంటారు, అంటే ఒక సేమ్ మనం ప్రజెంటేషన్స్ ఇస్తాం కదా బీటెక్ ఎంటెక్లో, అలా ప్రజెంటేషన్ ఇవ్వాలి అందరి ముందు, వాళ్ళు మన వర్క్ ఎంతవరకు అయ్యింది, వర్క్లో కరెక్షన్స్ ఏంటి, లేకపోతే వర్క్ రాంగ్ చేస్తే దాన్ని గైడ్ చేయడం కానీ, లేకపోతే వర్క్ని ఎన్హాన్స్ చేయడం కానీ, వర్క్లో ఏదైనా కరెక్షన్స్ చెప్పడం కానీ, సో లేకపోతే మనం వర్క్ చేయకపోతే నెక్స్ట్ టార్గెట్స్ని ఫిక్స్ చేయడం కానీ, లేకపోతే మనం వర్క్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ చేయాల్సిన పనులు కానీ, పేపర్ పబ్లికేషన్ స్టేటస్ కానీ, సో ఇవన్నీ డిస్కస్ చేస్తూ ఉంటారు. అలా 3 రివ్యూస్లో స్టెప్ బై స్టెప్ మనం జంప్ చేసుకుంటూ వచ్చి లాస్ట్ ప్రీ టాక్ అయితే వస్తాము. 4th ప్రీ టాక్ ఏంటంటే మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయాక రివ్యూస్ సాటిస్ఫాక్టరీ అయిపోయాక, రివ్యూ మనం ఖచ్చితంగా సాటిస్ఫాక్టరీ పెట్టించుకోవాలంటే మన చేతిలో అంటే మనం చేసే హార్డ్ వర్క్ మీద బేస్ అయి ఉంటుంది. సో అది చేసుకొని మనం రివ్యూస్ సాటిస్ఫై చేసుకుంటే ఆ తర్వాత ఏంటంటే ప్రీ టాక్ ఉంటుంది. ప్రీ టాక్లో ఏంటంటే మొత్తం డిపార్ట్మెంట్ మెంబర్స్ ఫ్యాకల్టీ అందరూ ఉంటారు, డాక్టరేట్స్ అందరూ, వాళ్ళు క్వశ్చన్స్ అడగడం, మనం జస్టిఫికేషన్ ఇవ్వడం, వాళ్ళు దానికి సాటిస్ఫై అవ్వడం, లేకపోతే కరెక్షన్స్ చెప్పడం, అంతా అయ్యాక ప్రీ టాక్, తర్వాత సబ్మిషన్. సో దిస్ ఇస్ ద ప్రొసీజర్. సో ఈ స్పాన్లో ఏంటంటే మనం కొన్ని పేపర్ పబ్లికేషన్స్ చేయాలి, కొన్ని మంచి జర్నల్స్లో, స్ప్రింగర్లో, సైన్స్ డైరెక్ట్లీ, స్కోపస్, ఇలాంటి మంచి మంచి వాటిల్లో కొన్ని వర్త్ఫుల్ పేపర్స్ మనం వర్క్ని జర్నల్స్లో పబ్లిష్ చేసుకోవాలి. అది గైడ్ మీద, గైడ్ సజెషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో లేకపోతే కొన్ని పేటెంట్స్ వేయాలండి. ఇన్స్టిట్యూట్స్కి డిఫరెంట్ ఉంటుందండి. కొన్ని ఇన్స్టిట్యూట్స్కి 2 పేపర్స్ వేయాలని ఉంటుంది, కొన్ని ఇన్స్టిట్యూట్కి 3 అని ఉంటుంది, కొన్ని ఇన్స్టిట్యూట్స్కి 1 పేపరే, కొన్ని పేటెంట్స్, అలా డిఫరెంట్ ఉంటుంది. సో దాని బేస్ మీద చేసుకుని ఏంటంటే మన ఆ క్రైటీరియా కూడా మ్యాచ్ అయితే ఆ తర్వాత పిహెచ్డీ కంప్లీట్ అవుద్ది. సో ఇది ఓవరాల్గా పిహెచ్డీ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఒక ఐడియా వస్తుందని ఈ వీడియో అయితే చేయడం జరిగింది. కొన్ని మిత్ అదే కొన్ని పాయింట్స్ అన్నాను కదా మిత్స్ లాగా. ఇంకోటి ఏంటంటే కొంతమంది అనుకుంటారు పిహెచ్డీ జాయిన్ అయితే అప్పుడే అవ్వదని, పిహెచ్డీ చేయడం వల్ల మధ్యలో ఆగిపోతుందని, పిహెచ్డీ చాలా వ్యాస్ట్, చాలా ఇయర్స్ పట్టేస్తుందని, డబ్బులు అయిపోతాయని చాలా చాలా అనుకుంటూ ఉంటారండి. నేనైతే ఒకటే చెప్తున్నాను, మనకు ఇంట్రెస్ట్ ఉండి, మన దగ్గర మంచి నాలెడ్జ్ ఉండి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి, మంచిగా ప్రజెంటేషన్ స్కిల్స్ ఉండి, హార్డ్ వర్కింగ్ స్కిల్స్ ఉండి, ఫస్ట్ ఈ అన్నిటికన్నా ముందు ఇంట్రెస్ట్ ఉంటే మనం వితిన్ స్పాన్లో మన దగ్గరున్న రిసోర్సెస్తో, మన దగ్గరున్న అవైలబిలిటీతో మంచిగా పిహెచ్డీ అనేది కంప్లీట్ చేయగలం, ఇదైతే చెప్పగలను. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, నేను ఇప్పుడు 3rd ఇయర్లో ఉన్నాను. సో నాకు ఇంకా 1 ఇయర్ ఉంది, ఎక్స్పెరిమెంటేషన్ వర్క్స్ జరుగుతున్నాయి, రివ్యూస్ అయ్యాయి 2 రివ్యూస్. సో ఆ వచ్చిన ఆన్గోయింగ్ ప్రాసెస్ పేపర్ పబ్లికేషన్స్ అవి జరుగుతున్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వీ కెన్ గో అప్ విత్ ద ఫ్లో. సో కొంతమంది ఏంటంటే మనల్ని సరిగ్గా గైడ్ చేయకపోవడం, గైడ్ కాదు మనం జాయిన్ అవుదాం అనుకున్నప్పుడు సరైన ఇన్స్టిట్యూట్ మనం సెలెక్ట్ చేసుకోలేకపోవడం, మనకు అసలు ఏ టాపిక్ ఏ స్ట్రీమ్లో ఇంట్రెస్టో తెలుసుకోలేకపోవడం, లేకపోతే ఎంట్రన్స్ ఎలా రాయాలి, లేకపోతే ఇంటర్వ్యూ ఎలా అటెంప్ట్ చేయాలి, సో ఇలాంటివి తెలుసుకోకపోవడం వల్ల ఏంటంటే మనం వెనక్కి ఉండిపోతాము. అలా కాకుండా ఇలాంటి ఓవర్వ్యూ ఒక ఐడియాలజీ ఉందనుకోండి, చక్కగా మనం ముందుకు వెళ్తూ పిహెచ్డీని ఇన్ టైంలో అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో మన నెక్స్ట్ వీడియోలో ఏంటంటే అసలు రివ్యూస్లో ఏం అడుగుతారు, అసలు టైం లైన్ షీట్, పిహెచ్డీ కంప్లీట్ అవ్వాలంటే టైం లైన్ షీట్ ఎలా పెట్టుకోవాలి, ఎలా పెట్టుకుంటే మనకి మనకున్న టైం స్పాన్లో మనకున్న ఫైనాన్షియల్ పొజిషన్లో ఎలా కంప్లీట్ చేసుకోవాలో మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే పిహెచ్డీ గురించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అదే నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అందరికీ యూస్ఫుల్ అయ్యే డౌట్స్ అయితే నేను ఖచ్చితంగా ఆ టాపిక్ మీద అయితే వీడియో అయితే చేస్తాను. సో మీరు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో చేసుకోవచ్చు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో చేసుకోవచ్చు, ఏ ఇన్స్టిట్యూట్లో చేసుకున్నా మన దగ్గర టాలెంట్, మన దగ్గర నాలెడ్జ్ ఉంటే ఆ సర్టిఫికేట్ అయితే ఎక్కడైనా యూజ్ అవుద్ది. సో ఇదైతే చెప్తున్నాను. ఇవన్నీ మిత్స్ అన్నమాట, గవర్నమెంట్ యూనివర్సిటీ అయితే మంచిది, ప్రైవేట్ అయితే మంచిది కాదు, లేకపోతే కొన్ని అయితే కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితేనే మంచిది, అన్నీ మంచివి కాదు, ఇలా చాలా చాలా వింటూ ఉంటాము. సో మీరు అన్నీ మీ అవైలబిలిటీ బట్టి మీరు ఏ స్ట్రీమ్లోకి వస్తారు, మీకు డాక్టరేట్ కావాలా పేరు ముందు, లేదంటే మీకు ప్రొఫెషనల్ గ్రోత్ కావాలా, ఫైనాన్షియల్ గ్రోత్ కావాలా, లేదంటే ఇంట్రెస్ట్తో చేస్తున్నారా, సో మీరు ఏ కేటగిరీకి అయితే వస్తున్నారో చూసుకొని దాని ప్రకారం మీరు ఇన్స్టిట్యూట్స్ని సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో బేసిక్గా చెప్పాలంటే ఓవరాల్గా పిహెచ్డీ అనేది నాట్ అన్ ఈజీ టాస్క్, అదేమి చాలామంది అనుకుంటూ ఉంటారు, చాలా మిత్స్ ఉన్నాయి, ఇంకా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేద్దాము. ఎక్కడ చేసినా అన్ని ఇన్స్టిట్యూట్స్ మంచి స్కాలర్స్ని బయటికి పంపిస్తారండి.
సో ఇదైతే చెప్తున్నాను, హార్డ్ వర్క్ చేసుకోవాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, గుడ్ ప్రజెంటేషన్, కమ్యూనికేషన్, టెక్నికల్ స్కిల్స్, కోర్ సైడ్ ఇంట్రెస్ట్, సో ఇవన్నీ ఉంటే యూ కెన్ ఓవర్కమ్. నేనైతే ఎవరిని భయపెట్టేయట్లేదు, ముందే ఎక్కువ ఎక్కువ చెప్పేసి. మీకు ఒక ఐడియా వచ్చిందనుకోండి, మీరు మీ బ్రెయిన్ని మంచిగా సెట్ చేసుకోగలుగుతారు, ఓకే ఇది అన్నమాట అలా అని. సో ఇలా నా దగ్గర నేను చేసే సజెషన్స్ అనే కాదు, నేను చేసే వీడియో అనే కాదు, మీరు చక్కగా మీ హెచ్ఓడీస్ని కానీ, మీకు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కానీ, మీకు తెలిసిన వాళ్ళు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని కానీ, లేదంటే ఆ యూనివర్సిటీకి సంబంధించిన స్కాలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కానీ, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్స్టిట్యూట్లో చేస్తాం అనుకుంటున్నారు, ఆ ఇన్స్టిట్యూట్ యొక్క స్కాలర్స్ని కానీ, సో వీళ్ళందరూ మీరు జాయిన్ అయ్యే ముందు సజెషన్స్ తీసుకొని, వాళ్ళందరి సజెషన్స్ బేస్ మీద మీరు మంచి డెసిషన్ తీసుకుంటే మీరు మంచిగా పిహెచ్డీ అనేది కంప్లీట్ చేయగలుగుతారు. ఇది పిహెచ్డీ యొక్క ఓవర్వ్యూ. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఆస్పెక్ట్స్ చూద్దాము. వీడియో కొద్దిగా లెందీగా ఉన్నా సరే ఇవన్నీ మీకు యూస్ఫుల్ అవుతాయని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.